మా ప్రేమ కలిగిన తండ్రి, నీ గంభీరమైన సన్నిధికి మరొకసారి వచ్చాం. నీ ఆధీనాన్ని, నీ సింహాసనాన్ని ఇక్కడ ఉంచండి. మమ్మల్ని, ఇక్కడ ఉన్నటువంటి క్రూని, మా టెక్నికల్ ఇష్యూస్ అన్నిటినీ కూడా, ఎక్విప్మెంట్ని, స్థలాన్ని, సమయాన్ని, చూస్తున్న ప్రేక్షక లోకాన్ని నాయన మరి నీ చేతుల్లోకి తీసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా, ముఖ్యంగా అసలైన ప్రశ్న అసలైన జవాబు అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా వారం వారం మీ ఉద్దేశాలను మీరు నెరవేర్చుకుంటున్నారు, మీకు వందనాలు. ఈ దినం కూడా మీ ఉద్దేశాలను నెరవేర్చుకోండి, మీరే మహిమ పొందండి. నాయన, నీ సత్యం మాత్రమే పలకడానికి మాకు కృపనివ్వండి. నీకు ఇష్టం లేనివి, నీ వాక్యానికి విరుద్ధమైనవి, సత్యం కానివి మేము పలకకుండా మమ్మల్ని ఎడిట్ చేయండి. నా తండ్రి, నీ ఆలోచనలు మాకు ఇవ్వండి, నీ జ్ఞానాన్ని మాకు ఇవ్వండి. జ్ఞానానికి మూలం నీవని, ఆలోచన కర్తవని, నాయన ప్రతి లాంగ్వేజ్కి, కమ్యూనికేషన్కి నీవే ఆధారభూతుడవని నమ్మి నీ మీదే ఆధారపడుతున్నాం. మహిమ పొందండి నాయన. అశేష రక్షణ టీవీ ప్రేక్షక లోకం, తెలుగు క్రైస్తవ లోకాన్ని దర్శించండి నాయన. మీరు మాట్లాడండి, మా సందర్భానికి తగినట్టుగా, మా నేటి పరిస్థితులకు తగినట్టుగా, ముఖ్యంగా మా దేశంలో ఉన్నటువంటి క్రైస్తవ వ్యతిరేకతకు నా తండ్రి ఎటువంటి సమాధానం ఏం చెప్పాలో, నాయన ఇటువంటి పరిస్థితుల్లో మేము ఎలా ప్రతిస్పందించాలో, ఎలా నిబ్బరం వహించాలో మాకు నేర్పించడానికి ఈ సమయాన్ని మీరు బ్లెస్ చేయాలని, మీ మాటలను వినిపించాలని, మీ సజీవమైన వాక్కులను పలిగించాలని యేసుక్రీస్తు వారి మహాప్రశస్తమైన నామన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రశ్నలోకి వెళ్ళక ముందు మీ యొక్క, నేను ఈ సందర్భంగా అంటే ముఖ్యంగా ప్రస్తుతము చాలా విపరీతంగా క్రైస్తవ్యాన్ని, లేకపోతే ఇస్లాంని ఒక అణిచివేయాలనో, లేకపోతే వాళ్ళ ధైర్యాన్ని, నైతిక స్థైర్యాన్ని చెడగొట్టాలనో ఒక అంటే గట్టి ప్రయత్నం జరుగుతోంది. మొన్నటిదాకా అది ఒక ప్రైవేట్ సంస్థల ద్వారా జరిగితే, ఈరోజు ప్రభుత్వం కూడా భుజాన వేసుకొని చేస్తున్నట్టుగా, ఇండైరెక్ట్గా దానికి గ్రౌండ్ సిద్ధం చేస్తున్నట్టుగా మనకు కనపడుతోంది. అందుకనే ఈ మధ్యకాలంలో పార్లమెంట్లో కూడా ఈ ఇష్యూస్ లేవనెత్తడం, దాని మీద దుమారం లేవడం, సో ఇవన్నీ మనం చూస్తూ ఉంటే చాలామంది క్రైస్తవ సోదరులు, ముస్లిం సోదరులు కూడా విపరీతంగా మరి దీనికి ఆందోళన చెందుతున్నట్టుగా, దీని గురించి ఆలోచిస్తున్నట్టుగా, ఇది పెద్ద చర్చనీయాంశం అయినట్టుగా మనకు కనబడుతుంది. సో ఆ నేపథ్యంలో నేను బైబిల్లో నుంచి ఒక ప్యాసేజ్ని మరి మన వీక్షకుల దృష్టికి నేను తీసుకురావాలని ఆశపడుతున్నాను. సందర్భం అర్థం కావడం కోసం నేను కొన్ని ఎక్కువ వచనాలు చదవాలనుకుంటున్నాను. ఆ తర్వాత మనం క్లుప్తంగా రెండు మాటలు, ఆలోచనలు మనం ఆలోచించిన తర్వాత మనం ప్రశ్నోత్తరాల సమయంలోకి వెళ్దాం. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం. ఇప్పుడు ఎలా భారతదేశంలో పరిస్థితులు ఉన్నాయో అట్లాంటి వ్యతిరేకత ఆ రోజు అంటే అధికారుల దగ్గర నుంచి, మరి ఇంకా అంతకంటే ఎక్కువనే చెప్పాలి, వ్యతిరేకత ఉంది. అది ప్రజాస్వామ్య పొలిటికల్ సిస్టమ్, డెమోక్రటిక్ పొలిటికల్ సిస్టమ్ కాదు. మనం ఒక రకంగా ఇంకా మంచి స్థితిలో ఉన్నాము, ఒక ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థలో మనం ఉన్నాం. అయితే ఇక్కడ జరిగిన సన్నివేశం చూస్తే మనం చాలా ప్రోత్సహింపబడతాం, చాలా మంచి పాఠాలు మనం నేర్చుకోవచ్చు అన్నది నా విశ్వాసం. 4వ అధ్యాయం నేను చదువుతున్నాను. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను, దేవాలయపు అధిపతియు, సద్దూకేయులను వారు ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతుల్లో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదికి వచ్చి వారిని బలాత్కారముగా పట్టుకుని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచి వాక్యము వినిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000. అపొస్తల కార్యాలు 4:5. మరునాడు వారి అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకొనరి. ప్రధాన యాజకునైన అన్నయ్య, కైపయు, యోహానును, అలెక్సేంద్రును, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండ్రి. వారు పేతురును, యోహాను మధ్యను నిలవబెట్టి, మీరు ఏ బలము చేత, ఏ నామమును బట్టి దీన్ని చేసిరని అడుగగా, పేతురు పరిశుద్ధాత్మ నిండినవాడైట్లను, ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందిన నేడు మమ్మును విమర్శించున్నారు గనుక, మీరందరూ ఇస్రాయేలు ప్రజలందరూ తెలుసుకునవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టు, మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వీడు స్వస్థత పొంది
మీ ఎదుట నిలుచున్నాడు అని చెప్పిన తర్వాత ఆయన ఒక మంచి మాట అంటాడు ఇక్కడ, ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను, మరి ఎవని వలన రక్షణ కలుగదు, ఈ నామమున నే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. ముక్తికి మార్గం యేసు ఒక్కడే అని సుస్పష్టంగా అధికారులకు చెప్పడం, ఆయన్ని మీరే సిలువేశారని చెప్పడం, మృతుల్లో నుండి ఆయన దేవుడు లేపాడని కూడా వాళ్ళకి చెప్పడం. మనం ఇక్కడ జాగ్రత్తగా కానీ గమనిస్తే పేతురు ఆ మాట అంటున్నప్పుడు వాళ్ళు ఒకసారి అరవాలి, అబద్ధం అబద్ధం మృతుల్లో నుంచి ఆయన లేవలేదని. కానీ ఎవరు అలా మాట్లాడినట్టుగా మనం చూడడం, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆయన మృతుల్లో నుంచి లేచాడనే సంగతి సుస్పష్టంగా అర్థమవుతోంది. 13వ వచనం మనం చూస్తే, వారు పేతురు యోహాన్ల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. స్వస్థత పొందిన ఆ మనుషుడు వారితో కూడా నిలిచి ఉండుట చూచి ఏమీ ఎదురు చెప్పలేకపోయిరి. అప్పుడు సభ వెలుపలికి పొండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి, ఈ మనుషులను మనం ఏమి చేయదము, వారి చేత ప్రసిద్ధమైన సూచకక్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురమున్న వారికి అందరికీ స్పష్టమే, అది జరుగులేదని చెప్పజాలము, అయినను ఇది ప్రజల్లో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనా మాట్లాడకూడదని మనం వారిని బెదిరి పెట్టవలనని చెప్పుకొనరి. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా, మీరే చెప్పుడి, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చిరి. ప్రజలందరూ జరిగిన దాన్ని గురించి దేవుని మహింపరచుంటే గనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించే విధమేమని మేము కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. సో ఇక్కడ మనం గమనిస్తే చాలా అంశాలు మనం చూస్తే, అసలు ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే అక్కడ పైన ఒక మాట ఉంది చూడండి, వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతుల్లో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి. సో చాలాసార్లు క్రైస్తవ సువార్తకు వ్యతిరేకత, క్రైస్తవ విశ్వాసానికి ఒక బెదిరింపు ఎప్పుడు వస్తుందంటే అవతల వాళ్ళు బెదిరుకున్న తర్వాత. ఎప్పుడైనా మనల్ని ఎవరైనా బెదిరించారు, మీరు యేసుక్రీస్తు గురించి ప్రకటించకూడదని కానీ, మీరు విదేశాలకు వెళ్ళిపోవాలని కానీ, లేకపోతే మీరు ఏంటి మత మార్పులు చేస్తున్నారని కానీ, ఏదో ఒక నింద వేయడమో లేకపోతే ఒక ఒత్తిడి తీసుకురావడమో ఒక బెదిరింపు ఒక బ్లాక్మెయిలింగ్ మనం చేస్తున్నప్పుడు, అది ప్రభుత్వం చేసినా ప్రభుత్వేతర సంస్థలు చేసినా లేకపోతే వ్యక్తులు చేసినా ఎవరు చేసినా సరే, ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది, ముఖ్యంగా మైనారిటీస్ ఈ దేశంలో అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, అవతలవాడు ముందు బెదిరాడు, అవతలవాడు కలవరపడ్డాడు, అవతలవాళ్ళు అభద్రతాభావం స్టార్ట్ అయింది, అందుకనే మనల్ని బెదిరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అన్న సైకాలజీని మనం ముందు అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకుంటే మనకి నైతిక స్థైర్యము మనం కూడగట్టుకోవడానికి, దాన్ని పోగొట్టుకోకుండా ఉండడానికి మనకు వీలవుతుంది. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే ఎదుటివాడు బెదిరించగానే మనం బెదిరిపోకూడదు. జనరల్గా నీ రౌడీజం కానీ లేదన్నా సంఘ విద్రోహ శక్తులు కానీ లేకపోతే ఈ మత ఛాందస్యవాదులు కానీ ఎప్పుడైనా ఇలాంటి దౌర్జన్యం చేస్తున్నప్పుడు ఏమవుద్దంటే, ముందు వాళ్ళకి ఇన్సెక్యూరిటీ స్టార్ట్ అయింది, వాళ్ళకి అభద్రతాభావం స్టార్ట్ అయింది. సో వాడు బెదిరించినప్పుడల్లా మనకు ఒక ఇండికేషన్ ఏంటంటే, అబ్బాయి గారు భయపడుతున్నారు అందుకనే నన్ను బెదిరిస్తున్నాడు అన్న సత్యాన్ని మనం మొదట గ్రహించాలి. ఇక్కడ ఆ మాట చూడండి, వాళ్ళు కలవరపడిన తర్వాతనే ఈ బెదిరింపులన్నీ స్టార్ట్ అయినట్టుగా మనం చూస్తాం. దెర్ ఈజ్ అ సైకలాజికల్ రీజన్ బిహైండ్ ఆల్ దీస్ అప్రెషన్ ఆర్ సప్రెషన్ ఆర్ ఎనీ బ్లాక్మెయిలింగ్ ఆర్ ఎనీ థ్రెటనింగ్. సో అది మనం మొదట గ్రహించాలి. రెండవది ఏంటంటే, అంత బెదిరింపుల్లో కూడా వాళ్ళు ఖచ్చితంగా నిలబడ్డారు. వాళ్ళు యేసు శిష్యులు అన్న తమ ఐడెంటిటీని కాదనలేదు. సో ఈరోజు నేను క్రైస్తవులకి చెప్పాలనుకుంటుంది ఏంటంటే, చాలామంది క్రైస్తవులు తాము క్రైస్తవులమని బయటికి చెప్పుకోలేకపోతున్నారు. ఫస్ట్ థింగ్ క్రైస్తవులు చేయాల్సింది ఏంటంటే, తాము క్రైస్తవులని బయటకు వచ్చి ఎదురొడ్డి నిలబడాలి. మనం ఏం చేయక్కర్లేదు, క్రైస్తవులంతా బహిరంగ బయటకు వచ్చి రోడ్డు మీద నిలబడితే చాలు. ఒకరోజు పెట్టుకొని క్రైస్తవులంతా వచ్చి రోడ్డు మీద నుంచుంటే భారతదేశంలో క్రైస్తవ బలం ఏంటో అర్థమైపోతుంది. మనం ఏమి చేయక్కర్లేదు, వచ్చి ఒకసారి నిలబడి రోడ్డు మీద మోకరించి ప్రార్థన చేసి మళ్ళీ ఇళ్లలోకి వెళ్ళిపోతే చాలు. అది భారతదేశంలో చాలామందికి తెలుస్తుంది. సో దాన్ని బట్టి మన బలం ఏంటో అర్థమవుతుంది. ఇక్కడ సంఖ్యాబలం ఇక్కడ ప్రాముఖ్యం కాదు, సంఖ్యాబలం ప్రాముఖ్యం కానే కాదు. కొన్ని కొన్నిసార్లు సంఖ్య పనికిరాదు.
ఇస్రాయేల్ చాలా చిన్న దేశం, దాన్ని నాశనం చేయాలని చాలామంది ప్రయత్నం చేశారు. కానీ సంఖ్యపరంగా చూస్తే వాళ్ళు చాలా చిన్నవాళ్ళు, కానీ బలం పరంగా చూస్తే ఈరోజు వాళ్ళని ఎదిరించే బలం ప్రపంచంలో లేదు. క్రైస్తవులు కాదు, క్రైస్తవుల సంఖ్య కాదు, క్రైస్తవుల ఐక్యత కూడా కాదు, క్రైస్తవుల దేవుడు, మన దేవుడు మనందరికంటే, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి శక్తి కంటే గొప్ప శక్తిమంతుడైన దేవుడు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. సో అది చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇంత బెదిరింపులు జరుగుతూ ఉంటే వాళ్ళు రెండు విషయాలు సుస్పష్టంగా చేశారు. ఒకటి, తమ క్రైస్తవ ఐడెంటిటీని, గుర్తింపుని కాదనలేదు వాళ్ళు, మేము క్రైస్తవులు కాదని బుకాయించలేదు వాళ్ళు. రెండు, యేసు నామమునే అని చాలా గట్టిగా ఉద్ఘాటించి నొక్కి చెప్పారు సుస్పష్టంగా. అంటే సువార్త విషయంలో రాజీ పడలేదు, క్రైస్తవ ఐడెంటిటీ గుర్తింపు విషయంలో కూడా వాళ్ళు రాజీ పడలేదు. అలా రాజీ పడకుండా వాళ్ళు ఇంత బెదిరించిన తర్వాత, మీరు యాక్చువల్గా అక్కడ సిచ్యువేషన్, పొలిటికల్ సిచ్యువేషన్ చూస్తే అధికారము శత్రువుల చేతుల్లో ఉంది. ఎవరైతే అధికారంలో ఉన్నారో, చూడండి అక్కడ మాటలు ఉన్నాయి చూడండి, యాజకులను, దేవాలయపు అధిపతియు, సద్దూకయులను అనే మాట అక్కడ ఉంది. తర్వాత మళ్ళీ ఐదవ వచనం చూస్తే, మరునాడు వారి అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకొనరు. సో ఇక్కడ ఇది ఇది ఎట్లా ఉందంటే, ఈ వ్యతిరేకత, ఇద్దరి మధ్య ఒక వార్ ఎలా జరుగుతుందంటే, ఒక సామాన్య క్రైస్తవుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి, ఎంత బలహీనుడు క్రైస్తవుడు ఇక్కడ. ఇక్కడ పేతురు యోహానులు చాలా బలహీనులు, వాళ్ళ చేతిలో అధికారం లేదు, వాళ్ళు కేవలం పామరులు, వాళ్ళకి జ్ఞానం లేదు, లోకపరంగా చూస్తే డిగ్రీలు లేవు వాళ్ళకి, వాళ్ళకి అంగబలం లేదు, వాళ్ళకి స్థానబలం లేదు, వాళ్ళకి ఎటువంటి వర్గబలం లేదు, అంతేగాక వాళ్ళకి అధికారం లేదు, మామూలు సామాన్యమైనటువంటి క్రైస్తవులు వాళ్ళు. కానీ అవతల అంతమంది అధికారులందరూ కూడుకున్నారంట, అందరూ ఒక్కసారి కూడుకున్న తర్వాత వీళ్ళిద్దరిని చూసి వాళ్ళు భయపడ్డారు. చూడండి ఇక్కడ పేతురు యోహానులను చూసి వాళ్ళు, వారు పేతురు యోహానుల ధైర్యంను చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి, చూడండి వాళ్ళకి ఆశ్చర్యం వేసేంత ధైర్యము వీళ్ళల్లో ఉంది. ఇంకొక మాట కూడా ఇక్కడ ఉంది, ఈ మనుషులను మనం ఏమి చేయదము, వాళ్ళకి ఏం చేయాలో పాలుపోయని పరిస్థితి అన్నమాట. ఎందుకంటే ద స్టాండ్ ఆఫ్ క్రిస్టియన్, ఒక్క క్రైస్తవుడు స్టాండ్ తీసుకుంటే అవతల అధికారులు ఉన్నా ఎవరున్నా సరే ఏమవుతుంది అన్నదానికి నిదర్శనం అన్నమాట. ఎందుకంటే ఇది వీళ్ళ శక్తి కాదు, వీళ్ళ దేవుడి శక్తి, వాళ్ళ పైన ఉన్న దేవుడి శక్తి. ఆ దేవుడు అన్ని ప్రభుత్వాల కంటే, అన్ని అధికారుల కంటే, అన్ని బలాల కంటే పైన ఉన్నవాడు అన్న సంగతి వాళ్ళకి బాగా తెలుసు. చూడండి ఆ విషయం ఇక్కడ స్పష్టమవుతూ ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళని అలా బెదిరించారో, ఆ లాస్ట్ మాట చూడండి 21వ వచనం, ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవుని మహిమపరచుండ్రి గనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమీ కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేశారు. బెదిరించారే కానీ పాపం లోపల భయం వాళ్ళకుంది, అధికారులకు ఉంది, ఏం చేయలేక బెదిరించి విడుదల చేశారు. చేసిన తర్వాత జనరల్గా అదే కానీ భారతీయులు అయి ఉంటే వెంటనే ఏం చేసేవాళ్ళు అంటే, అందరూ కూర్చొని మరి ఏం చేయాలని చెప్పి, లేకపోతే ఒకటి ఇట్లాంటి టీవీలోకి వచ్చి చాలా చర్చా కార్యక్రమాలు చేసి ఉండేవాళ్ళేమో, లేకపోతే అందరు కలిసి పలానా ప్రభుత్వం పడిపోవాలని ప్రార్థన చేసి ఉండేవాళ్ళేమో. కానీ వీళ్ళు ఎక్కడ కూడా అలాంటి ప్రార్థన చేయలే, ప్రభుత్వం పడిపోవాలని వాళ్ళు ప్రార్థన చేయలే, లేకపోతే అది జరిగిపోవాలి ఇది జరిగిపోవాలని ప్రార్థన చేయలే. వాళ్ళ ప్రార్థన చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. చూడండి వాళ్ళు ఎలా ప్రార్థన చేశారో చూడండి. వాళ్ళు వెంటనే చేసిన పని ఏంటంటే, వారు విడుదల నొంది తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను, పెద్దలను తమతో చెప్పిన మాటలన్నింటినీ వారికి తెలిపిరి. మూడో పాఠం మనం ఏం నేర్చుకోవాలంటే, వాళ్ళు ఇమీడియట్గా ఎవరి వైపు చూశారు అంటే దేవుడి వైపు చూశారు. అంటే వాళ్ళు, అరే వీళ్ళు అధికారులు కదా, వీళ్ళ చేతిలో బలం ఉంది కదా, వీళ్ళు మనల్ని ఏమైనా చేయగలరు కదా, వీళ్ళని మనం అరెస్ట్ చేయగలరు కదా, మనల్ని ఉరిశిక్ష వేయగలరు కదా, మనల్ని చంపేయగలరు కదా, ఇలా ఆలోచించాలి వాళ్ళు. రెండు పనులు వాళ్ళు చేసినట్టుగా మనం చూస్తాం. ఒకటి, ఫెలోషిప్ దగ్గరికి వెళ్ళారు, అంటే ఐకమత్యం, అందరూ కలిసి ప్రార్థన చేశారు. సో క్రైస్తవులు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైనా సంభవించినప్పుడు అందరూ ఒకచోట సంఘటితంగా చేరాలి. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. మీకు ఒక సన్నివేశం నేను గుర్తు చేస్తాను, ఇటీవల కాలంలో జరిగింది. బిన్ లాడెన్ WTC టవర్స్ని కొట్టేసినప్పుడు, కొట్టేక ముందు పాశ్చాత్య దేశాల్లో చాలామంది దేవుళ్ళు లేకుండా బ్రతికారు. కొంతమంది ఏమనేవాళ్ళు అంటే, ఐ హ్యావ్ ఏ వన్ వే టికెట్ టు హెల్ అని చాలా సర్కాస్టిక్గా, వ్యంగ్యంగా మాట్లాడేవాళ్ళు. అంటే హెల్కి వెళ్ళిపోతా, నాకు రిటర్న్ టికెట్ కూడా అవసరం లేదు అని. అలాంటి దేశాల్లో, అంటే దేవుణ్ణి
పేరుకు క్రైస్తవ దేశాలైనా దేవుణ్ణి విడిచిపెట్టి తిరుగుతున్నటువంటి దేశాల్లో కేవలం 21% క్రైస్తవ్యం ఉంది ఈరోజు ఆ దేశాల్లో. అటువంటి దేశాల్లో బిన్ లాడెన్ డబ్ల్యూటీసీ టవర్స్ని కొట్టిన తర్వాత నవంబర్ 11 జరిగింది 9/11, 14 క్వీన్ ఎలిజబెత్తో సహా అందరూ మోకాళ్ళ మీదకి వచ్చారు. జర్మనీ, యూరోప్ అంతా, అమెరికా, బ్రిటన్ మొత్తం మోకాళ్ళ మీదకి వచ్చింది. ధైర్యం ఎక్కడొస్తుందంటే పరిస్థితులకు అతీతంగా ఆసీనుడై ఉన్నటువంటి ప్రభువుని చూసినప్పుడు ధైర్యం వస్తుంది. మళ్ళీ నిలబడ్డారు. ఏ క్రైస్తవ దేశాన్ని పాడు చేయాలని అనుకున్నారో ఆ దేశం నించుంది ఈరోజుకి కూడా. సో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు వాళ్ళు కూడా చేసింది అదే. వాళ్ళు చూడండి, వాళ్ళు ప్రార్థన చేస్తే మనకు అర్థమవుతుంది. వాళ్ళు అధికారుల పీఠాలను చూడట్లేదు, లేకపోతే అధికారుల బలాన్ని ఎస్టిమేట్ చేసుకోవట్లేదు, లేక తమ బలహీనతను వాళ్ళ బలాలని అంచనా వేసుకొని సమతుల్యతలో చూసుకోవట్లేదు. వాళ్ళ ప్రార్థన చూడండి ఎలా ఆరంభమైందో. వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టి, దేవునికి మొరపెట్టడం అనేది చాలా ఫస్ట్ థింగ్ వాళ్ళు చేసిన పని. నాథా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగు చేసినవాడు. ఏం రికగ్నైజ్ చేస్తున్నారు వాళ్ళు? యు ఆర్ ద సోవరెన్ గాడ్ ఓవర్ ఎవ్రీ గవర్నమెంట్. ప్రతి ప్రభుత్వం మీద, అధికారం పైన, ప్రతి పీఠం పైన అధిరోహించినటువంటి సర్వ అధికారాల పైన అధికారం కలిగిన సర్వాధికారి, సార్వభౌమాధికారుడు అయినటువంటి దేవుడు అని వాళ్ళు చూస్తున్నారు. ఆ దృష్టి కావాలి ఈరోజు క్రైస్తవులు. అధికారులు వస్తారు, పోతారు. 5 సంవత్సరాలు ఉంటారు, లేకపోతే 10 సంవత్సరాలు ఉంటారు, పోతారు. లేకపోతే బాగా పరిపాలన చేస్తే 20 సంవత్సరాలు ఉండొచ్చు, పోతారు. కానీ ఆయన అధికారం ఉంది చూసారా, అది నిరంతరం ఉంటుంది. ఆయన భుజములపైన రాజ్యభారం ఉంది, అది ఎలా ఉంటుంది? నిరంతరము ఉంటుంది, నిత్యము ఉంటుంది. వీగిపోయిన అధికారం, ఎలక్షన్ లేని అధికారం, పడిపోయిన అధికారం, అవిశ్వాస తీర్మానం పెట్టలేని అధికారం, ఏ రకమైనటువంటి అపోజిషన్ లేనటువంటి అధికారం, భూరాజులందరూ కలిసినా కూడా ఎదిరించలేనటువంటి అధికారం. సో ఇక్కడ శిష్యుల దృష్టి మనల్ని చాలా నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి. విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు క్రైస్తవ్యానికి, స్వార్థ సేవకు, క్రైస్తవ విశ్వాసాన్ని నిలుపుకోవడానికి, క్రైస్తవుడు నిష్టగా భక్తితో జీవించడానికి, బైబిల్లో ఉంది సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వాళ్ళకి తప్పకుండా శ్రమ వస్తుందని, అప్పుడు ఒకటే మన ఆయుధం, ఆయన వైపు చూడడం. ఏ క్రైస్తవుడు క్రైస్తవురాలైతే ఈ పరిస్థితులకు, ఈ గడ్డు పరిస్థితులకు వ్యతిరేకతకు, ఇక్కడ భూమి మీద ఉన్న అధికారానికి పైనున్న నిరంతరము పరిపాలన చేసే అధికారి అయినటువంటి సర్వాధికారి అయిన దేవుణ్ణి చూడగలుగుతారో, దృష్టించగలుగుతారో, వాళ్ళు వీటిని ఎదురొడ్డి నిలబడగలుగుతారు. లౌకిక పరంగా ఒక క్రైస్తవుడు మైనారిటీ కావచ్చు, కానీ బలవంతుడైన దేవుడి చేతిలో ఏ క్రైస్తవుడు మైనారిటీ కాదు. బలవంతుడైన దేవుని చేతిలోకి మనం వెళ్ళిన మరుక్షణం మిగిలిన వాళ్ళందరూ మైనారిటీ అవుతారు, మనం మెజారిటీ అవుతాం. ఆ సత్యాన్ని ఆ రోజు శిష్యులు గ్రహించారు. చూడండి వాళ్ళ మాటలు చూడండి, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగు చేసినవాడు, అన్యజనులు ఏలా అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి, ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. ఏవి జరుగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెను, వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును, పొంతిపిలాతును, అన్యజనులతోనూ, ఇస్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. ప్రభువా, ఇప్పుడు వాళ్ళ రిక్వెస్ట్ ఏంటో చూడండి, ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును, నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా, నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. అది వాళ్ళ ప్రార్థన. ప్రభుత్వాలు పడిపోమని చెప్పి వాళ్ళు ప్రార్థన చేయట్లా, మాకు కావలసిన ఒకటి రావాలి, రాజ్యాధికారం చేపట్టాలి అని ప్రార్థన చేయట్లా. వాళ్ళు వాళ్ళు ఏమని ప్రార్థన చేశారంటే, నీ అనుమతి లేకుండా ఏది జరగదు అని మేము కోరుకుంటుంది ఒకటే, వీటన్నిటిపైన నువ్వు అధికారం వహించున్నావు, నువ్వు చేయి చాచున్నావు, నీ చెయ్యి అలా చాచి ఉండగా నీ బలిష్టమైన చేతి కింద మేము ధైర్యంగా స్వార్థ ప్రకటించాలి, ధైర్యంగా నువ్వు చెప్పిన ప్రతి పని చేయాలి, మహత్కార్యాలు స్వస్థతలు చేయాలి, స్వార్థ ప్రకటించాలి. దానికోసం మాకు ధైర్యాన్ని, దానికోసం మాకు ధైర్యాన్ని, ధైర్యం కోసం ప్రార్థన చేశారు వాళ్ళు. నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, పరిస్థితులను మార్చమని యోహాను పేతురులు కానీ వారి సహవాస సభ్యులు కానీ ప్రార్థన చేయలేదు. ఆ పరిస్థితుల్ని ఎదురొడ్డే శక్తిని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేశారే తప్ప. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం. నాకు ఆశ్చర్యం కలిగించినటువంటి విషయం ఏంటంటే,
వాళ్ళు ఎప్పుడైతే నీ వాక్యంను ధైర్యంగా బోధించడానికి అనుగ్రహించమని ప్రార్థన చేశారో వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. చాలామంది ఈరోజు పరిశుద్ధాత్మను పొందామని చెప్పి వీళ్ళు వణుకుతున్నారు. ఇక్కడ గమనించండి, వాళ్ళు అప్పుడు దాకా వణికారు, ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నిండుకున్నారో వణకడం ఆగిపోయింది, భూమి వణకడం మొదలుపెట్టింది. ఆ రోజుల్లో ప్రార్థనకి ఈ రోజుల్లో ప్రార్థనకున్న తేడా, పరిశుద్ధాత్మ అనుగ్రహించబడినప్పుడు, ముఖ్యంగా ఆయన చేత నింపబడినామని చెప్పుకుంటున్నప్పుడు చాలామంది ఈరోజు వాళ్ళల్లో వణుకు వస్తుంది. అది సూచన కాదు, వణుకు ఆగిపోయింది. ఇక్కడ ధైర్యంతో నింపబడ్డారు, ధైర్యంగా వాక్యాన్ని ప్రకటించారు. వీళ్ళు ప్రార్థన చేసినప్పుడు వీళ్ళు వణకడం మానేశారు, చుట్టూ ఉన్న భూమి కంపించడం వణకడం మొదలుపెట్టింది. దాట్ ఈస్ ద ఆన్సర్ టు దేర్ ప్రేయర్స్. సో ఇక్కడ యాటిట్యూడ్ చాలా ప్రాముఖ్యమైనది. ఇటువంటి సమయంలో మనం నిబ్బరం వహించాలి, ధైర్యాన్ని నింపుకోవాలి. వాళ్ళకి ధైర్యానికి ఆధారం లేదు, మన శత్రువుకి ధైర్యానికి ఆధారం లేదు, కానీ మనకి ధైర్యానికి ఆధారం ఉంది. వాడు ధైర్యం కోసం ఒక కత్తి పట్టుకుంటాడు, ఓ త్రిశూలం పట్టుకుంటాడు, ఓ అధికారం పట్టుకుంటాడు, కొత్త చట్టం తీసుకొస్తాడు, అంతకుమించి వాడు ఏం చేయలేడు. కానీ మనకి ధైర్యానికి ఎప్పుడూ కూడా ఆధారం ఉంది. కదలని పీఠం మీద నిరంతరము కూర్చొని పరిపాలన సాగిస్తున్నటువంటి వాడు, ప్రతి ప్రభుత్వం పైన ప్రభుత్వం కలిగి పరిపాలన సాగిస్తున్నటువంటి దేవుడు మనకున్నాడు కాబట్టి మన ధైర్యం చెడాల్సిన పని లేదు. ఎప్పుడు మనం ఇలాంటి పరిస్థితులు ఎన్నుకున్నా, ఇంతకంటే గడ్డు పరిస్థితులు వచ్చినా సరే ఆ సింహాసనం వైపు చూడాలి, ఆ సింహాసనపు నీడలో ధైర్యాన్ని తెచ్చుకోవాలి, ముందుకు వెళ్ళాలి. ఇది మన క్రైస్తవులు గ్రహించాల్సిన విషయం. ఎంత నమ్మితే ఈ ప్రభువుని అంత ధైర్యంగా మనం నిలబడగలుగుతాం, అంత రాజీ లేని క్రైస్తవ్యాన్ని భారతదేశంలో చూపించగలుగుతాం. 2020 కాదు కదా, ఇంకొకరు 2000 సంవత్సరాలు అయినా కూడా క్రైస్తవ్యాన్ని భారతదేశం నుంచి బయటికి ఎవడూ పంపించలేడు. ఓకే, సాధ్యం. ఎందుకంటే ఈయన్ని ఎదిరించగలిగిన వాళ్ళు ఎవరు లేరు. ఈయన ఎదిరించగలిగిన ప్రభుత్వం లేదు, శక్తి లేదు, సామర్థ్యం లేదు. ఇది మన గొప్పతనం కాదు, మన ప్రభువు గొప్పతనం. చాలా సంతోషం అండి, చాలా మంచి విషయం తెలియజేశారు. ధైర్యంగా ఉండాలి, వాళ్ళు ధైర్యంగా ఉండడానికి, పరిస్థితులను ఎదుర్కోవడానికి ధైర్యంగా ఉండడానికి ప్రభువు దగ్గర ప్రార్థించినట్టుగా మీరు చెప్పారు. మరి ఇప్పుడు మనల్ని ధైర్యపరిచేందుకు మనకు క్రైస్తవ లీడర్ ఎవరు లేరు. అప్పుడు మరి ఆ పరిస్థితిలో వాళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరు ప్రార్థించారు, దేవుని కార్యాలు చేశారు, నడిపించేదాని కొరకు నిలబడ్డారు. ఇప్పుడు ఎవరున్నారు మన కొరకు? నిజానికండి, అప్పుడు కూడా అపోస్తలు ఉన్నప్పటికీ కూడా మీరు జాగ్రత్తగా కానీ పరిశీలన చేస్తే అపోస్తల కార్యాల్లో ఏ ఒక్క లీడర్ చుట్టూ సంఘ చరిత్ర తిరగలేదు. ఓకే, ఏ ఒక్క లీడర్ మీద ఆధారపడి సంఘ చరిత్ర తిరగలేదు. చాలామంది పేతురు సంఘానికి లీడరు అని చెప్తారు, ఎందుకంటే ఈ రాయి మీద నా సంఘాన్ని కడతాను. నిజానికి యేసుక్రీస్తు వారి ఉద్దేశం అది కాదు. ఆ మాట చెప్పినప్పుడు మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మనం గతంలో కూడా చెప్పుకున్నాం, ఆయన పేతురుని చిన్నరాయిగా మాట్లాడడం, యేసుక్రీస్తుని పెద్దరాయిగా చూపించడం, యేసుక్రీస్తు మీదే తన సంఘాన్ని కడతాను అని చెప్పుకోవడం మనం చూస్తాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, అపోస్తల కార్యాలని మనం చూస్తుంటే కూడా మొదట్లో పేతురు అనేటువంటి క్యారెక్టర్ మనకి ఎక్కువగా కనపడతూ ఉంటుంది. రాను 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 మనం వెళ్తూ ఉంటే పౌలు అనే క్యారెక్టర్ ఎక్కువగా మనకు కనపడుతూ ఉంటుంది. పేతురు మరుగైపోతూ ఉండడం, పౌలు క్యారెక్టర్కి ఎక్కువ స్పేస్ మనకి అపోస్తల కార్యాల్లో మనకి చూస్తాం. సో ఆదిమ సంఘం యొక్క కార్యకలాపాల్లో ఏ ఒక్క నాయకుడో హీరోలాగా ఉండి నడిపించలేదు. ఆదిమ సంఘం యొక్క గొప్పతనం ఏమిటంటే, ఆ నాయకులందరూ, ఆ అపోస్తలందరూ కూడా యేసు వైపు చూపించారు తమ ప్రజల్ని, యేసు వైపు వాళ్ళ దృష్టిని మళ్ళీ. వాళ్ళ గొప్పతనం అది, వాళ్ళ పరిచర్యలో ఉన్నటువంటి ద హాల్ మార్క్ ఆఫ్ దేర్ మినిస్ట్రీ. ఓకే, ద ట్రూ మార్క్ ఆఫ్ దేర్ మినిస్ట్రీ, ప్రస్ఫుటంగా వాళ్ళ పరిచర్యకు ఒక ముద్ర, ఒక ప్రస్ఫుటమైన చిహ్నం ఏమిటంటే, వాళ్ళ పరిచర్య అంతా ప్రభువు వైపుకు ప్రజల దృష్టిని మలిచారు. ఈరోజు అది లేదు. చాలామంది పరిచర్యలు ఎలా ఉన్నాయంటే తమ వైపుకి ప్రజల దృష్టిని మరల్చుకుంటుంది. ఒక ఆయన ఒక పరిచర్య స్టార్ట్ చేస్తే ఆయన చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది పరిచర్య. ఏ లెవెల్కి వెళ్ళిపోతున్నారంటే, దేవుడి డిఎన్ఏ యేసుక్రీస్తులోకి వచ్చింది, యేసుక్రీస్తుని నేను నమ్ముకున్నాను, నాలోకి వచ్చాడు కాబట్టి ఆయన డిఎన్ఏ నాలో ఉంది, కాబట్టి మీరు నన్ను తాకితే